డిసెంబర్ రోజు ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఆల్ ఇండియా ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడో మోహన్ భాగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ భారతదేశంలో 130 కోట్ల మంది కేవలం హిందువులే ఉన్నారన్న, భారతీయులు కూడా హిందువులు అన్న. దాని మీద ఈ భారతదేశం సెక్యులర్ దేశం, ఇందులో హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఇది బుద్ధిస్టులు ఉంటారు, జైన్లు ఉంటారు, అందరు ఉంటారు. కానీ 130 కోట్ల జనం అందరు హిందువులే అని అనడం వల్ల ఇతర రిలీజియస్ పీపుల్ హర్ట్ అయ్యారు. క్రిస్టియన్ ఉన్నాం, మేము ముస్లిం ఉన్నాం, కానీ ఈ విధంగా మాట్లాడడం ఇది మంచిది కాదనే ఆలోచనతో నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. 25 అంటే 26 పేపర్లు వచ్చింది. కోర్టు డైరెక్షన్ ఉన్నది. 3 రోజులలో కూడా కోర్టు ఏం మాట్లాడకుంటే 30 నాడు నేను వచ్చి కంప్లైంట్ చేశాను. 7 రోజులైంది ఇయాలకు వస్తే వాళ్ళు ఏమన్నారు, ఇన్స్పెక్టర్ గారు మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని అన్నారు. ఇవాళ లీగల్ ఒపీనియన్లో ఇందులో ఈ కేసులో లీగల్ ఒపీనియన్ పీపీ కానీ మేము అన్ని కోణాలు చేసినా ఇది ఏ సెక్షన్కు వర్తిస్తుందని చెప్తున్నాం. కానీ వీళ్ళేమో ఏ సెక్షన్కు ఒపీనియన్ అంటున్నారు. కానీ ఈ దేశానికి మా మిత్రుడు కిషన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అయిండు. ఆయన 2 రోజుల కింద ఏమన్నాడు, ఈయననేమో హిందూ దేశం అంటుండు, ఆయననేమో సెక్యులర్ దేశం, హిందువులు ముస్లింలు సిక్కులు అందరు ఉన్నారు ఈ భారతదేశం. మరి ఎవరిది నమ్మాలి, కిషన్ రెడ్డిది నమ్మాలనా, మోహన్ భాగవత్ నమ్మాలనా? మరి పోలీస్ వాళ్ళు ఏమో ఇది సూట్ కాదంటున్నారు. మరి Article 365 తీసేసిండ్రు, 3 తలాక్ తీసేసిండ్రు, సిఏ ఏది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చిండ్రు. దీని మీద కూడా ఏ రిలీజియస్ కూడా హర్ట్ చేసే అధికారం లేదని లా రావాలి. దాని మీద నేను తప్పనిసరిగా ఇవాళ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే రిప్లైను నేను తప్పనిసరిగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా. ఇది అన్యాయం, ఎందుకంటే మీరు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులు ఎట్లయితారు అనేది నా ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే దేశం విభజన జరిగినప్పుడు సెక్యులర్ దేశంగా మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఇది సెక్యులర్ దేశంగా లాల మార్పు రావాలి. రేపు ఇక ప్రతి ఒక్కడు అంటాడు మోహన్ భాగవత్ హిందూ అన్నాడు కదా, ఏ హిందూ దేశం అంటే మరి తుర్కోలు ఎక్కడ పోవాలి, క్రైస్తవులు ఎక్కడ పోవాలి? మరి వాళ్ళ దాంట్లోనే 2 కాంట్రాడిక్ట్. మోహన్ భాగవత్ ఏమో హిందూ దేశం అంటాడు, కిషన్ రెడ్డి ఏమో సెక్యులర్ అంటాడు. మరి ఏది నమ్మాలి? లాను జడ్జి దగ్గర పోతాం, మేము కూడా కోర్టులో పోయి తప్పనిసరిగా దీని మీద ఆర్గ్యుమెంట్ చేయాలి అన్నది. ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టడం మీరు చెడగొడుతున్నారు. దేశ విభజన జరిగినప్పుడు కొందరు ముస్లింలు అక్కడ పోతే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని, కొందరు పోతే ఈనాడు కూడా వాళ్ళను మాజిరీన్ అంటారు. మాజిరీన్ మీన్స్ సెకండ్ సిటిజన్. వెనెవర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జావేద్ మియాద చెక్క కొడితే వాళ్ళ ఇంటి దగ్గర పోయి తప్పు కొడతారు, కైసా మారా జావేద్ మియాద చెక్కారే మాజిరీన్ అంటారు. మరి వాళ్ళ పేరు ఎందుకు పెట్టలేదురా బాబు, వాళ్ళది ఎందుకు ఇన్క్లూడ్ చేయలే? అంటే యువర్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. యు వాంట్ టు మేక్ దిస్ కంట్రీ షుడ్ బి ది హిందూ కంట్రీ. ఈనాడు ఢిల్లీలో కూడా ఏదైతే యూనివర్సిటీలో ఏఎన్యులో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోయి హంగామా చేస్తారు. ఇది ఏమిటి, ఈ దేశంలో ఇలాంటి భాష మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.